हाई फ्रेंड्स नमस्ते वेलकम टू जीएलएस फार्मिंग यूट्यूब चैनल मुझे नदरी रईस सोदर की धन्यवाद चला मंदिर रैतु वे मिपदोट वीगरने कोसल मापोतनी अड़ा आ कोसल मारा की गल कारण अने वीडियो क्लियर एक्सप्लेन दाखिल संबंधी मन मार्केट वाटो मन ये मेडिसिन मन स्प्रे मन की कोई बेटर रिजल्ट वस्तने वीडियो क्लियर एक्सप्लेन वीडियो अंदर चवर दाका चूसा ट्रई ची चाल मंदे मिपदोट मंदल स्प्रे चाल रकल कैमिकल कल स्प्रे एंकंटे इप्ड मन चाल रकल कैमिकल रे मूड नागर रकल कैमिकल कल स्प्रे मुझे असल मंदने विरीपने भय उ अंत काक असल आ मंद एंतर पनचे एटने मन की क्लीयर गनेम मन कोई पेद मंदकने मन फर् एग्जापल चूस मन ग्रासिया लेकिन मन बीएसएफ एक्सपोनर्स लेकिन डेलीगेट इलांट कोई मंदल स्प्रे वेरे इनसेक्टिसाइड्स वेरे फंगिसाइड्स मैच उंटेने बागुंटुंदी कावालंटे नीम आयिल गानी लेकपोते ग्रोथिंग संबंधी अट्लांटि एमन्ना वेसुकोनि मीरु स्प्रे चेसुकुंटे बागुंटुंदी गानी విప్రేతమైన టెక్నికల్స్ అన్ని కూడా మీరు స్ప్రే చేస్తుంటే ఈ తామర పురుగులు గాని అట్లానే మనకి ఈ తామర పురుగులు అట్లానే ఈ బ్లాక్ ట్రిప్స్ గాని ఏందంటే వాటికి రెసిస్టెన్స్ పవర్ అనేది కోల్పోయి మొక్క రెసిస్టెన్స్ పవర్ అనేది కోల్పోతుంది మనం విప్రేతంగా హైడ్రాగ్ల్ అనేది స్ప్రే చేస్తే దాని తద్వారా ఏమవుతుందంటే మనం తర్వాత మనం ఎన్ని రకాలుగా మనం మందులు స్ప్రే చేసినా గాని వాటికి వాటిని వాటిని అవి తట్టుకొని నిలబడి మనకి ఇంకా పంట డ్యామేజ్ అనేది ఎక్కువగా చేయడం జరుగుతుందన్నమాట ఈ రోజు వీడియోలో నేను చెప్పేది ఏంటంటే మనకి చాలా మంది యూట్యూబ్ లో వీడియోస్ అవి చూస్తున్నాను నేను కూడా చూసానండి అంటే వీడియోస్ కొంతమంది ఏంటంటే వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలు వారికే చెప్తున్నారు చెప్పడం జరుగుతుంది ఏంటంటే వాస్తవంగా మనకి ఏం కొడతంటే మనకి బెటర్ రిజల్ట్స్ వస్తాయి ఏంటనేది వాస్తవానికి మనం స్ప్రే చేస్తేనే పార్టిక్యులర్ గా ఒక రైతు మనం స్ప్రే చేసిని దాని ఆ రిజల్ట్స్ బాగుంటేనే చెప్తేనే అది బాగుంటుంది కానీ మనం కేవలం మన అభిప్రాయాన్ని అనేది మనం షేర్ చేస్తే దాని వల్ల నష్టపోయేది రైతులు అన్నమాట అది ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు ఏంటంటే నేను తప్పుగా చెప్పడం లేదు నేను ఏం చెప్తున్నానంటే వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పడం వల్ల మీరు అవి తీసుకొచ్చి స్ప్రే చేస్తే నష్టపోతారని నేను చెప్తున్నాను అన్నమాట నేను ఈ రోజు వీడియోలో చెప్పేది ఏంటంటే మనకి బ్లాక్ ట్రిప్స్ గాని అట్లానే మనకి ఈ తామర పురుగులు ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఏం మెడిసిన్స్ మనం కొడతంటే మనకి బాగా కంట్రోల్ అయ్యి మనకి బెటర్ రిజల్ట్స్ వస్తాయి అనేది నేను ఈ వీడియోలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మనది సింజెంటా వాళ్ళది మనది వాల్యూమ్ టార్గ్ అనే ప్రొడక్ట్ లో మనకి రెండు టెక్నికల్స్ కలిగి ఉంటుందన్నమాట దీని లోపల మనకి క్లోరాంత్రనిపోల్ 4.3% అట్లానే మనకి అబామెక్టిన్ వచ్చేసి 1.7% లో ఉంటుంది మనకి ఏందంటే ఈ క్లోరాంత్రనిపోల్ ఏంటంటే మనకి బాగా మనకి తామర పురుగుల మీద మనకి ఎఫెక్టివ్ గా పనిచేస్తుందన్నమాట అబామెక్టిన్ ఏంటంటే మనకి 1.7% లో ఉంటుంది అబామెక్టిన్ అంటే మనకి అబాసిన్ లో ఉన్న క్రిస్టల్ సైన్స్ వాళ్ళది అబాసిన్ లో ఉన్న టెక్నికల్ అన్నమాట ఇది ఏంటంటే మనకి ఎర్రనల్లి గానీ ఇట్లా నల్లి మీద మనకి సమర్థవంతంగా పనిచేస్తుంది అన్నమాట నల్లి అట్లానే మనకి తామర పురుగులకి సమర్థవంతంగా ఈ రెండు టెక్నికల్స్ ఉండటం వల్ల మనకి సూపర్ గా రిజల్ట్స్ అనేవి ఉన్నాయన్నమాట చాలా మంది రైతులు మన దగ్గర వాడారు ఈ ప్రొడక్ట్ దీన్ని సింజెంటా వాళ్ళది వాల్యూమ్ టార్గో ఇది ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉన్నాయన్నమాట దీని డోస్ చూసుకున్నట్టయితే మనకి ఎకరానికి మనం 250 ml మనం డోస్ ని కనుక స్ప్రే చేసినట్టయితే మనకి ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉన్నాయన్నమాట ఈ తామర పురుగుల మీద ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది అట్లనే మనకి ఈ ఎర్రనల్లి కానీ అట్లనే మనకి ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు కూడా మనకి బెటర్ రిజల్ట్స్ ఉన్నాయన్నమాట దీని లోపల 2 టెక్నికల్స్ ఉన్నాయి క్లోరాంత్రనిపోల్ వచ్చేసి 4.3 అట్లానే మనకి అబామెక్టిన్ వచ్చేసి 1.7% సస్పెన్స్ ఎస్సీ ఫార్ములేష్ లో ఉంటుంది సస్పెన్షన్ కాన్సన్ట్రేషన్ ఫార్మ్ లో ఉంటుంది అనమాట ఈ మనం స్ప్రే చేసినప్పుడు మనకి రిజల్ట్స్ అనేది క్విక్ రిజల్ట్స్ ఉన్నాయన్నమాట మనకి క్విక్ రిజల్ట్స్ బాగా రిజల్ట్స్ అనేవి ఉన్నాయన్నమాట ఏంటంటే దీని లోపల మళ్ళీ మనం వేరే ఇన్సెక్టిసైడ్ స్ప్రే చేయకుండా ఉంటేనే బాగుంటుంది అనమాట ఎందుకంటే ఆల్రెడీ కంపెనీ వాళ్ళు దీనికి రెండు రకాల కెమికల్స్ ని కలిపి ఒక దాంట్లో తీసుకొచ్చారు కాబట్టి మనం దీన్ని సింగిల్ గా స్ప్రే చేసుకుంటేనే బాగుంటుంది అన్నమాట మనకి ఎందుకంటే వేరే మళ్ళీ పురుగు మందులు తీసుకొచ్చి దీన్ని తయారు చేసి స్ప్రే చేస్తే అది ఎంతవరకు పనిచేస్తాయి ఏంటనేది మనకి తెలియదు అన్నమాట దయచేసి ఏంటంటే 2 టెక్నికల్స్ కలిగి ఉన్న మందులు మనం సింగిల్ గా స్ప్రే చేసుకుంటేనే మనకి బెటర్ రిజల్ట్స్ అనేది మనకి రావడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఇట్లాంటి మందులు మనం స్ప్రే చేసుకునేటప్పుడు కొంచెం భూమిలో పచ్చి ఉండేటట్టు అంటే వాటర్ పెట్టుకున్న తర్వాత మనం
స్ప్రే చేసుకుంటే మీకు ఈ సమస్యలు అనేది రాకుండా ఉంటాయి అన్నమాట. అట్లనే మీకు ఎర్రనల్లి కానీ అట్లనే మనకి తామర పురుగులు ఉధృతి ఎక్కువగా ఉంది, ఆకులు మాడిపోతున్నాయి అని అడుగుతున్నారు కాబట్టి రైతులు. నేను ఇచ్చే సలహా ఏంటంటే ఒక్కసారి మనం సింజంటా వాళ్ళది ప్రొడక్ట్ అయిన సింజంటా వాళ్ళది వాల్యూమ్ టార్గో స్ప్రే చేసి చూడండి, రిజల్ట్స్ అనేవి సూపర్గా ఉన్నాయన్నమాట. ఇక ఈ వీడియోలో అయితే ఇదే ఫ్రెండ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేయను అనుకున్నాను. దీని డోస్ చూసుకుంటే మనం 250 ml మనం డోస్ తీసుకొని మనం స్ప్రే చేస్తే మనకి బెటర్ రిజల్ట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ తోటి రైతులకి. ఇక ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.